హాయ్ అండి, వెల్కమ్ టు సాత్వి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి చిట్టి కాకరగాయల కారం అండి. ఈ చిట్టి కాకరగాయల కారం నేను ఎలా తయారు చేశానో మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. నేను ఒక అర కేజీ చిట్టి కాకరగాయలు తీసుకున్నానండి, తొడియాలు తీసుకున్నానండి, వాటి కాడలు కట్ చేసుకున్నాను. కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దాని మీద ఉన్నటువంటి చెక్కు తీన అవసరం లేదండి, ఇవి చిన్న కాకరగాయలు కాబట్టి అంత సేదేం ఉండదండి, అవి తీన అవసరం లేదు. ఇప్పుడు ఈ కాకరగాయల్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలండి, ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకుంటే చాలండి. ఇవన్నీ ఆ విధంగానే ఘాటు పెట్టుకున్నానండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూసుకుందాము. నేను ఒక 15 ఎండుమిర్చి ముక్కలు తీసుకున్నానండి, ఎండుమిర్చి. ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నానండి, వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్నపాయ రెమ్మలు చేసి పెట్టాను. జీలకర్ర ఒక స్పూను, కరేపాకు కొంచెం అండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. దానిలో ఒక 100 గ్రాములు సుమారు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కాకరగాయలు అందులో వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. మూత పెట్టుకొని అవసరం లేదండి, మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగడుగునే మాడిపోతూ ఉంటాయి. కాకరగాయలు ఏగే లోపల అండి, మనం తీసుకున్నటువంటి ఈ యొక్క చిన్నపాయ, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ అండి కొబ్బరిను ఎండుమిరపకాయలు పట్టుకుందాము. అవి కొంచెం నలగటం కొంచెం లేట్ పట్టిద్ది కాబట్టి అవి ఫస్ట్ పట్టుకుందాం. జీలకర్ర వేసుకుందాం, కరేపాకు, చిన్నపాయలు. కాకరకాయ కారంలోకి అండి ఉల్లిపాయలు కూడా తీసుకుందాము. 2 తీసుకున్నానండి నేను, మీడియం సైజు. ఇవి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చూసారండి ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయ కూడా అండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నూనెలోనే వేయించుకుందాము. కాకరకాయలు ఈ విధంగా వేగినప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్టే వేసుకుంటే అండి ఉల్లిపాయ మాడిపోయిద్ది, అందుకే ఈ విధంగా కాకరకాయ వేగిన తర్వాతనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా వేగిందండి ఉల్లిపాయ, కాకరకాయ. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము, 1/2 స్పూను. 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి కారపొడి వేసుకుందాం. ఈ కారం వేసిన తర్వాత అండి అసలు గుమగుమలాడిపోతుందండి ఆ స్మెల్లు. కారం వేసుకున్న తర్వాత అండి మనం 1 నిమిషం అలాగా నూనెలోనే వేయించుకోవాలండి. అప్పుడు ఆ కారంలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయి కారం చక్కగా నూనెలో వేగి మంచి స్మెల్ వస్తుంది. 1 నిమిషం అలా ఉంచుకొని స్టవ్ ఆపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాకరగాయల కారం రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, మనం అన్నం పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరగాయల కారం వేసుకొని తింటే అండి ఒక్క ముద్ద కూడా వదలకుండా ప్లేట్ అన్నం లాగిచ్చేస్తామండి.